నమస్కారం నేను మెస్ఎస్ మీరు చూస్తున్నారు అంతర్తత్ర యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వము మిషన్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం పరిధిలో మనకు కొంతమంది పిల్లలకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము అదే అయితే ఈ పథకానికి సంబంధించి ఈ నాలుగు వేల రూపాయలు ఎవరికి ఇస్తారు ఆ తర్వాత ఈ నాలుగు వేల రూపాయలు పొందాలంటే అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అన్న వివరాలను ఆ తర్వాత ఈ స్కీమ్కు దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్న వివరాలను ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ ధృవపత్రాలను జత చేయవలసి ఉంటుంది అన్న వివరాలను ఈ పథకానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఆ తర్వాత ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని సెలెక్షన్ ఎలా చేస్తారు అన్న వివరాలను ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ఈ వచ్చే నాలుగు వేల రూపాయలు రద్దయ్యే అవకాశం ఉందా అన్నటువంటి వివరాలను ఈ పథకము నిరంతర ప్రక్రియన లేదా టైం లిమిట్ ఉంటుందా అన్నటువంటి వివరాలను పూర్తిగా ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది ఈ వీడియో కొద్దిగా లెంగ్త్ ఉంటుంది ఎందుకంటే మనకు ఒక జిల్లా నుంచి ఈ నాలుగు వేల రూపాయలకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రావడం అనేది జరిగింది ఆ ప్రకటనలో ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా వివరంగా ఇవ్వడం అనేది జరిగింది వాటన్నిటిని వివరించాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మీరు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితేనే మీకు ఈ స్కీమ్ గురించి అవగాహన అనేది కలుగుతుంది తప్పకుండా చాలామంది కుటుంబాలకు వారి పిల్లలకు ఈ నాలుగు వేల రూపాయలు వచ్చే అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇక మనం ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పుకున్నాం కదా ఈ నోటిఫికేషన్ అనేది మనకు నల్గొండ జిల్లా నుంచి ఆ జిల్లా కలెక్టర్ గారి తరపున సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ నల్గొండ జిల్లా నుంచే వచ్చింది మా జిల్లాలో రాలేదు అనుకోవడానికి వీల్లేదు మొత్తానికి ఈ మిషన్ వాత్సల్య పథకం అనేది ప్రారంభమైంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది కాకపోతే కొంతమంది ఇప్పటికే దర్ ప్రకటనలు రిలీజ్ చేయవచ్చు రిలీజ్ చేయని జిల్లా కలెక్టర్లు భవిష్యత్తులో రిలీజ్ చేయనువచ్చు కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రకటనలు వస్తాయి కేంద్ర ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి నిధులను కూడా రిలీజ్ చేసింది ఆ నిధులు కూడా వివిధ జిల్లాలకు రావడం అనేది కూడా జరిగింది అని మనకు ఉన్నతాధికారులు తెలియజేశారు కాబట్టి ఈ పూర్తి పథకం యొక్క వివరాలను ఈరోజు మీకు అందిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది నల్గొండ జిల్లా డిడబ్ల్యూఓ గారు అధికారికంగా రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ ప్రకటన అని చెప్పవచ్చు ఇక్కడ మీకు కింద చూపిస్తాను ఒకసారి చూడండి జిల్లా సంక్షేమాధికారి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నల్గొండ గారు వీరు అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారం ఇది ఇక్కడ మీకు పూర్తిగా వివరిస్తాను ముందు పైన ఇచ్చారు బ్రీఫ్ నోట్ ఆన్ స్పాన్సర్షిప్ గైడ్ లైన్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా స్పాన్సర్షిప్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అరువులైనటువంటి సున్నా నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు కలిగిన బాల బాలికలకు ఆర్థిక సహాయం అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక ఈ స్పాన్సర్షిప్ పొందుటకు ఎవరు అర్వులు అంటే ఇక్కడ ముందుగా నల్గొండ జిల్లాలోని ఈ క్రింద పేర్కొనబడినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి సున్నా నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు కలిగి తల్లిదండ్రులు లేదా బంధువుల ఇంటి వద్ద ఉంటూ విద్యాభ్యాసం చేయుచున్నటువంటి బాలబాలికలు ఈ పథకానికి అర్వులు ఇందులో మొదటగా పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం లబ్ధిదారులు అంటే కరోనా వలన తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి ఒంటరి అయినటువంటి బాలబాలికలకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పథకాన్ని మొదటగా వారికే వర్తింపజేస్తారు ఆ తర్వాత తల్లి మరియు తండ్రి మరణించి అనాథులుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నటువంటి బాలులు మూడవది తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న కుటుంబంలోని బాలలు మరియు ఆర్థికంగా శారీరకంగా పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలోని బాలలు వీరికి కూడా అవకాశం అనేది ఉంటుంది నాలుగవది బాల న్యాయ సంరక్షణ మరియు ఆదరణ చట్టం రెండు వేల పదిహేను ప్రకారము మరియు సంరక్షణ అవసరమైనటువంటి పిల్లలు ఈ కేటగిరీలో పది రకాల పిల్లలు ఉంటారు వారిలో మొదటి వారు బాల్య వివాహ బాధిత బాలలు బాల కార్మికులు అంటే కార్మిక శాఖ దగ్గర రిజిస్టర్ అయినటువంటి బాలబాలికలు అక్రమ రవాణాకు గురైనటువంటి బాలలు ఆ తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ సోకినటువంటి బాధిత బాలలు అంగవైకల్యం ఉన్నటువంటి బాలలు అంటే వికలత్వం ఉన్న బాలలు తప్పిపోయిన లేదా పారిపోయిన బాలలు భిక్షాటన చేస్తున్న బాలలు వీధి బాలలు అంటే ఎటువంటి నివాస సదుపాయం లేని బాలలు తొమ్మిదవది హింసకు గురైనటువంటి బాలలు పదవది ప్రకృతి వైక వైపరీత్యాలకు గురైనటువంటి బాలలు ఈ పది కేటగిరీల వారు కూడా ఈ పథకానికి అర్హులే అని చెప్పారు ఇక తర్వాత వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం విడిచిపెట్టినటువంటి బాలలు దీనికి క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ భర్త చనిపోయి ఉన్నటువంటి వితంతుల పిల్లలు ఉంటారో వారు కూడా అరువులే భర్త నుంచి డైవర్సు తీసుకొని పిల్లల్ని సాదుకుంటున్నటువంటి వారు ఉంటారుగా ఒంటరి మహిళలు వారికి సంబంధించినటువంటి పిల్లలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటాను ఇక తర్వాత ఈ పథకం కింద ఎంత సాయం అందించబడుతుంది అంటే స్పాన్సర్షిప్ కార్యక్రమం కింద ఎంపిక కాబడినటువంటి బాలలకు నెలకు నాలుగు వేల చొప్పున బాలల యొక్క బ్యాంక్ ఖాతా నందు జమ చేయడం అనేది జరుగుతుంది ఈ పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలను ఇక్కడ ఇచ్చారు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఎక్కడ అందజేయాలి ఇక్కడ అర్హులైనటువంటి దరఖాస్తుదారులు నిర్ణీత నమూనాలో ఉన్నటువంటి దరఖాస్తు ఫారంను నింపి అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా జతపరిచి అట్టి దరఖాస్తు ఫారమ్ను జిల్లా సంక్షేమాధికారి కార్యాలయము కలెక్టర్ నందు కానీ లేదా సంబంధిత సీడీపీఓ అంటే మీ దగ్గరలో సిడిపి ఆఫీస్ ఉంటుంది ఐసిడీఎస్కు సంబంధించి ఆ కార్యాలయంలో కానీ అందించవచ్చు ఇక తర్వాత దరఖాస్తు సమయంలో జతపరచవలసినటువంటి ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చారు ఇక్కడ బాలుడు లేదా బాలిక యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతపరచాలి బాలుడు లేదా బాలిక యొక్క పాస్పోర్టును జతపరచవలసి ఉంటుంది బాలుడు లేదా బాలిక యొక్క ఆధార్ కార్డు జీరాక్స్ కాపీలు జత చేయాలి తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుని యొక్క ఆధార్ కార్డు జీరాక్స్ను కూడా అటాచ్ చేయాలి బాలుడు లేదా బాలిక యొక్క స్టడీ సర్టిఫికేట్ జీరాక్స్ కాపీని జత చేయాలి అంటే ఇప్పటికే చదువుతున్నట్లయితే వారి యొక్క స్టడీ సర్టిఫికేట్ను తప్పకుండా జత చేయాలి ఇక తర్వాత రేషన్ కార్డు లేదా ఎఫ్ఎస్సి కార్డు యొక్క జీరాక్స్ కాపీని కూడా తప్పకుండా జత చేయవలసి ఉంటుంది ఇక తర్వాత కుల ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీని కూడా జత చేయాలి ఆదాయ ధృవీకరణ పత్రము అంటే ఎంఆర్ఓ గారు జా జారీ చేసినటువంటి సర్టిఫికేట్ సర్టిఫికేట్ కాపీని జత చేయాలి మరణ ధృవీకరణ పత్రము అంటే తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినట్లయితే వారి యొక్క డెత్ సర్టిఫికేట్ను తప్పకుండా జత చేయాలి ఇక తర్వాత ఆరోగ్య ధృవీకరణ పత్రము అంటే తల్లి తండ్రి ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ ప్రాణాంతక వ్యాధికి గురై అంగవల్లి అంగవైకల్యానికి గురైనట్లయితే దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రము జత చేయాలి ఇక తర్వాత విడాకులు తీసుకున్న తల్లి విషయంలో సంబంధిత చట్టపరమైన పత్రాలు అంటే విడాకులు తీసుకున్నట్టు భర్త విడిపోయినట్టు డైవోర్సు పేపర్లు కానివ్వండి లేదా కాంపిటేటివ్ అథారిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి తప్పకుండా జత చేయవలసి ఉంటుంది ఆ తర్వాత తల్లి ఒంటరి మహిళ అయిన అయినట్టయితే పిల్లల విషయంలో స్థానిక తహసీల్దార్ జారీ చేసినటువంటి సర్టిఫికేట్ను జత చేయవలసి ఉంటుంది ఇక బ్యాంక్ ఖాతా పాస్ పుస్తకం యొక్క జీరాక్స్ కాపీని కూడా జత చేయాలి అంటే ఇక్కడ బాలుడు లేదా బాలిక యొక్క వ్యక్తిగత ఖాతా కానివ్వండి లే ఆ తర్వాత తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు వీరితో పాటు బాలుడికి లేదా బాలికకు సంబంధించినటువంటి జాయింట్ అకౌంట్కు సంబంధించిన జీరాక్స్ కాపీని జత చేయవలసి ఉంటుంది ఇక తర్వాత పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం లబ్ధిదారుల యొక్క సర్టిఫికేట్ అంటే కోవిడ్ సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ పీఎం కేర్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇష్యూ చేస్తుంది ఆ సర్టిఫికేట్ ఉన్నట్టయితే దానిని కూడా తప్పకుండా మీరు దరఖాస్తు సమయంలో జత చేయవలసి ఉంటుంది ఇక తర్వాత నిబంధనలు ఇక్కడ ఇచ్చారు రెసిడెన్షియల్ స్కూల్ నందు చదువుతున్న బాలికలకు ఈ పథకం అనేది వర్తించదు తర్వాత రెండవది ప్రభుత్వం నుండి ఏదైనా పెన్షన్ పొందుతున్న వారు అనర్వులు అంటే పిల్లలకు పెన్షన్ ఎలా వస్తుంది సార్ అని మీకు మీరు ఆలోచిస్తారు ఇక్కడ వికలాంగుల పిల్లల విషయంలో ఏజ్తో లిమిట్ లేకుండా చిన్న పిల్లలకు కూడా ఆసరా పెన్షన్లో భాగంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారు వారికి ఇది వర్తించదు ఇక తర్వాత ఎయిడ్స్ సో వ్యాధి సోకినటువంటి పిల్లలు ఉంటారు కదా వారికి ఏఆర్టీ పెన్షన్ వస్తుంది అలాంటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారికి కూడా ఈ వాత్సల్య పథకంలో భాగంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరగదు ఈ విధంగా పెన్షన్ తీసుకొని ఉండరాదు వీరు అనర్వులు అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత పిల్లలు ముప్పై రోజులకు మించి స్కూల్కు హాజరు కాని ఎడల స్పాన్సర్షిప్ నిలుపుదల చేయబడుతుంది ఇక తర్వాత ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇది మినాయింపు అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మాకు నాలుగు వేల రూపాయలు వచ్చాయి కదా అని చెప్పేసి ఇక మేము స్కూల్కు వెళ్ళము అని చెప్పేసి ముప్పై రోజులు స్కూల్కు వెళ్లకుండా ఉన్నట్లయితే వారికి నాలుగు వేల రూపాయలు అవుతాయి దీంట్లో వికలాంగుల పిల్లలకు మినాయింపు అనేది ఉంటుంది అంటే వారు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళలేరు కాబట్టి ఇక తర్వాత ఈ పథకానికి అర్హులైనటువంటి పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్లో జాయిన్ అయితే అక్కడ నుంచి ఈ పథకము నిలుపుదల చేయబడుతుంది వీళ్ళు హాస్టల్లో జాయిన్ కావద్దు తల్లిదండ్రుల వద్దనే ఉండు ఉంటూ చదువుకునే వారికే ఈ నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంస్థ ఆదాయము డెబ్బై రెండు వేలకు మించి ఉండకూడదు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము తొంభై ఆరు వేలకు మించి ఉండకూడదు ఇక తర్వాత ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అంటే తల్లిదండ్రులు చనిపోయిన వారు ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరికి మాత్రమే ఇస్తారు ముగ్గురు ఉంటే మాత్రము ఒకరికి వర్తించదు ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని పరిష్ పరిష్ సమీక్షించి స్పాన్సర్షిప్ నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు ఇక తర్వాత దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ జిల్లా స్థాయిలో ఇక్కడ సెలెక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఈ జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్పర్సన్గా మరియు జిల్లా సంక్షేమాధికారి మహిళా శిశు సంక్షేమ శాఖ మెంబర్ సెక్రటరీగా జిల్లా బాలల పరిరక్షణ అధికారి బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ప్రొడక్షన్ ఆఫీసర్ శిశు గృహ మేనేజర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సభ్యులుగా ఈ కమిటీలో ఉండడం అనేది జరుగుతుంది వీరు ఈ దరఖాస్తుదారుల్లో అరువులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్తగా వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి వాటిని నిబంధనల మేరకు ఆమోదించడం అనేది జరుగుతుంది అంటే ఇది నిరంతర ప్రక్రియ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ అనాథ పిల్లలను గుర్తించి వారికి ఈ నాలుగు వేల రూపాయల కోసం దరఖాస్తులు స్వీకరించి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత నిబంధనలు పాటించని వాళ్ళకు సహాయ నిలుపుదల చేసే అధికారము కమిటీకి ఉంది ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించి పథకం యొక్క పనితీరును సమీక్షించడం అనేది జరుగుతుంది ఇది కమిటీ యొక్క బాధ్యత ఏ సందర్భంలో ఈ నాలుగు వేల రూపాయల స్పాన్సర్షిప్ను రద్దు చేస్తారు అంటే జిల్లా కలెక్టర్ చైర్పర్సన్గా ఉండే జిల్లా స్థాయి స్పాన్సర్షిప్ మరియు ఫాస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ ఆమోదంతో ఈ క్రింది పరిస్థితుల్లో లబ్ధిదారులకు సహాయం నిలిపివేయడం జరుగుతుంది బాలలకు పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండిన తర్వాత ఆటోమేటిక్గా ఈ నాలుగు వేల రూపాయలు రద్దవుతాయి సహాయం పొందుతున్న బాలలు వరుసగా ముప్పై రోజులకు మించి స్కూలుకు హాజరు కాని ఎడల ఈ నాలుగు వేల రూపాయలు రద్దవుతాయి ఈ పథకానికి అర్హులైనటువంటి పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ జాయిన్ అయితే అప్పటి నుంచి ఈ నాలుగు వేల రూపాయలు రద్దు చేస్తారు ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ను నిలిపివేయచ్చు లేదా కొనసాగించవచ్చు అని చెప్పేసి ఈ గైడ్ లైన్స్లో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది మీరు మరిన్ని వివరాల కొరకు మీ ఊర్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ని కానివ్వండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓని కానివ్వండి లేదా జిల్లాల బాలల సంరక్షణ ప్రొడక్షన్ ఆఫీసులో కానివ్వండి మీరు సంప్రదించవచ్చు మీకు వచ్చే వీడియోలో దరఖాస్తు ఫారాన్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి దాంట్లో ఏమేమి వివరాలు ఉన్నాయి అన్న పూర్తి వివరాలను మీకు అందించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఒకవేళ మీరు అరువులు అయితే ఈ మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తు చేసుకోండి మీ పిల్లలకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు